అన్న, ఇది వరకు ఏ రాజకీయ నాయకుడు ఇంత భారీ జనాలతో ఏ సభ జరగలేదని ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు సొంతం ఈ సభ. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పొత్తు ఉంది కదా, పొత్తు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ తెలుగుదేశం వల్ల కాక జనసేన దగ్గరికి వెళ్ళారు. జనసేన తెలుగుదేశం వల్ల కాకే బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ వల్ల కూడా కాక ఇంకో పార్టీని ఎత్తుక్కుంటున్నారు. అంటే వాళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు మనకి ఇది అర్థమవుతుంది కదన్న. వాళ్ళు ఎన్ని పార్టీలు వచ్చినా కూడా, ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీకు మంచి జరిగితే ఓటేయండి అని చెప్పే దమ్మున్న లీడర్ ఆ నాలుగు పార్టీలు కదన్న. 100 పార్టీలు వచ్చినా కూడా ఆ 100 పార్టీలు ఒక్కడిని చూపించండి అన్న, మేము వాడికే వస్తాం ఓటు. ఏ ఒక్క లీడర్ అయినా కూడా మీకు మంచి జరిగితే ఓటేయండి అని చెప్పే లీడర్ ఎవ్వడూ లేడు జగన్మోహన్ రెడ్డి తప్పించి. గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన, ఇప్పుడు జగన్ పరిపాలన చూసారు కదా, రెండిట్లో మీకు ఏది బాగుంది? 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుందన్న. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, మా పేదవాళ్ళ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మాకు ఈ ప్రభుత్వమే రావాలని చెప్పని మళ్ళీ కోరుకుంటున్నాం. పేదవాడు బతకాలన్నా, మళ్ళీ స్వేచ్ఛగా ఉండాలన్నా కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సొంతం. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా తెలుగుదేశం వచ్చిందా? ఇక ఏ సామాన్యుడు కూడా, ఏ పేదవాడు కూడా ఈ రాష్ట్రంలో బతకనీయకుండా చేస్తారు ఈ పెత్తందారులు అందరు కలిసి. వందకు 100% మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది అన్న. ఇన్కేస్ రాకపోతే ఇంకా మా పరిస్థితి అదే ఉంటుంది. ఏ పేదవాడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో 99% పూర్తి చేసిన ఘనత ఏ రాజకీయ నాయకుడికి లేదు దేశంలో. దేశంలో ప్రపంచంలోనే ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేసిన రాజకీయ నాయకుడు, ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. కాబట్టి మళ్ళీ ఈసారి కూడా జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆయనకే పట్టం కట్టి ఈసారి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నారు. ఎలక్షన్ ఈ రోజు ఈ 2024లో సింహం సింగిల్ గా వస్తుంది. జగన్ అన్నది పైచేయి మూకుమ్ముడుగా అందరూ కూడా దాడి చేసి వచ్చినా సరే అన్న సింగిల్ గా ఎదుర్కొంటాడు. 175కి 175 సీట్లు కన్ఫామ్ గా అన్న కొట్టేస్తాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ జన ప్రపంచాన్ని చూసి ఈ టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పటికే తడిసిపోయి ఉంటాయి. జగన్ ఒక సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టడంలో ఈ పేద ప్రజలందరికీ చాలా దగ్గరయ్యాడు. మరి టీడీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఒక్క పేదవాడికి కూడా సంక్షేమమైనటువంటి ఫలాలు కూడా ఏవి అందలేదు. తను 14 సంవత్సరాల పాటు పరిపాలన చేసి ఈ పరిపాలన కూడా ఏ రోజు కూడా పేదవాడికి కీ అందించినటువంటి దాఖలు లేవు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక పులివెందుల కడప నుంచి పుట్టినటువంటి ఈ సింహం అనేటటువంటిది సింగిల్ గా వచ్చి వీళ్ళందరినీ కూడా పటాపంచలు చేయబోతుంది. మరి ఈ రోజు ఇక్కడికి మన మేదరమెట్లో జరిగేటటువంటి యొక్క సభ, ఈ సిద్ధం సభకి భారీగా 15 లక్షల మంది పైచులకు కూడా ఇంకా కార్యకర్తలు వస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఇక్కడ అన్న దిశానిర్దేశం అనేటువంటి చేయబోతున్నాడు ఎన్నికలకి. ఎన్నికల యొక్క మేనిఫెస్టో అనేటువంటిది కూడా ప్రకటించబోతున్నాడు. ఇందులో మరి కొంతమేర సమాచారం ఇంకొన్ని క్షణాల్లోనే రైతు రుణమాఫీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి, అవ్వా తాతలకి, మరి అదే విధంగా కార్మికులకి, ఎంతో మంది చిన్న సన్నకారు రైతులకి అందరికి కూడా మంచి చేయాలని సత్సంకల్పంతో అన్నగారు మంచి చేయబోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ అనేటటువంటి ఒక సింహాన్ని తోటి నువ్వు పెళ్ళాంగి వెళ్ళవని మాట్లాడుతున్నావు. పవన్ కి ఇదే హెచ్చరించి చెప్తున్నావు. జగన్ అన్న కాలి వెంట్రుకు కూడా నువ్వు సరిపోవు. ఈ రోజు పొత్తు అని నువ్వు బీజేపీ తోటి కలిసి వెళ్ళావు. మీ ముగ్గురు కూడా ఈ పొత్తు అనేటటువంటిది కూడా గతంలో కూడా మీరు చేపట్టారు. ఆ రోజు కూడా అది ఫెయిల్ అయినటువంటి ఒక పొత్తు. మరి మళ్ళా ఈ రోజు మూకుమ్మడిగా మీరు అందరు కూడా దాడి చేసి వచ్చినా సరే నేను సింగిల్ గానే వస్తాను, నాకు ప్రజల యొక్క అండదండలు ఉన్నాయని అన్న చెప్తున్నాడు. మనందరం కూడా జగన్ అన్నని గెలిపించుకోవడానికి సాయశక్తులు కూడా కృషి చేస్తాం. 175కి 175 పక్కాగా వచ్చేస్తాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. జై జగన్. సిద్ధసభలో బాగానే ఉంది, 15 లక్షల మంది అంటున్నారు సార్. ఎందుకు సార్ అంతమంది వచ్చే అవకాశం? అభిమానం సార్. అది మరి జగన్ వచ్చాక రైతులకు అసలు ఏమి లేదు, పంట చేతికి రావట్లేదు. ఎందుకు లేదు సార్? పంట నష్టం పెడుతున్నాడు సార్, మొత్తం ఇస్తున్నాడు రైతు భరోసా, అన్ని డ్వాక్రా రుణాలు అల్లు ఇస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అది జై జగన్. జై జగన్. జగన్మోహన్ రెడ్డి వచ్చాక లంచాలు ఎక్కువైనాయి అంటున్నారు. అసలు లంచం అనే మాట లేదు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, నాకు 4 పిల్లలు ఎంత చూస్తారు నరికేస్తాను అంటారు. అంటానికే ఉంది, అందరు అంటారండి. అది పవన్ కళ్యాణ్ పాతాలలో పంపిస్తాను అంటానికే ఉంది, అందరు అంటారు పాతాలలో పంపిస్తాడు జగన్. జగన్ పంపిస్తున్నాడు పాతాలలో, అట్లే చెప్తారండి. అది మీకు ఎవరి మీద ఉంది అభిమానం? మా జగన్ మీద ఉంది. ఎందుకంత మా పళ్ళు బాగా పథకాలు ఇస్తున్నాడు,
పనులు రైతులకి ఏది కావాలని అది ఇస్తున్నాడు. అది ఈసారి ఎలా ఉంటదంట ఎలక్షన్ ముఖ్యమంత్రి అమ్మాయి వాళ్ళంటారు నాకు రైతు భరోసా వస్తుంది, నాకు ముసలాళ్ళ డబ్బులు వస్తున్నాయి, నాకు మళ్ళీ నాకు చోటు వచ్చింది ఇళ్ళ చోటు మా పిల్లలకి వాళ్ళంటారు, ఆల్రెడీ సచివాలయం జాబు, నాకు ఇంకేం దిగలేదు ఊరికేనయ్యా, మా ఇంట్లో పది ఊరుకోండి. అదే పవన్ కళ్యాణ్ జగన్ ని నాలుగో పిల్లలు ఎంత చూస్తాడు? పవన్ కళ్యాణ్ కూడా వద్దు, మనకు వద్దాడు, వాడు ఏమి చేయలేడు, వారికి ఓడిపోతాడు ఓడిపోతాడు. జగన్ ఎంత చూస్తాయో జగన్ వాడేం చూస్తాడు జగన్ అంతు ఇవాళ చూడమని జగన్ అంత వచ్చి ఇవాడు చూడమన జగన్ అంత అప్పుడు బాగా చూస్తాడు, ఏడుంటాడో మైలే పోతాడుకి సినిమాలు కూడా తీయడానికి మంది నడు జగన్ అన్న లంచాలు ఏడండి, లంచాలు లేకుండా ఏడోళ్ళ డబ్బులు ఆడ తీసుకుంటా, 18 వేలు తీసుకుంటున్నా, 3 లక్షల డబ్బులు తీసుకుంటున్నా, రైతు బోరా తీసుకుంటున్నా, అమ్మఒడి తీసుకుంటున్నా, ఇంకేంది అయ్యా జగన్ అన్న ముఖ్యమంత్రి 175 వాడికి బీజేపీ పడుకోడు జగన్ అన్నా.